కాని గత 2 మాసాల నుంచి మరి కానవేంటో తెలియదు గాని ఎన్నికలకు ముందు నుంచి కూడా బడ్జెట్ లేదను లేకపోతే కాంట్రాక్టర్ లేదను లేదను మాజీ శాసనసభ్యులకి శాసనసభ్యులకి మందు ఇచ్చేటటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఇది చాలా మాజీ శాసనసభ్యులకు ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశం అధ్యక్ష నేను అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ ఫండ్స్ అన్ని కూడా మరి పసుపుకు కానికో దీనికి పెట్టారనేటువంటి భావన వినిపిస్తుంది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అధ్యక్ష దీని మీద తమరు కూడా ఇన్వాల్వ్ అయ్యి అయ్యా మాట్లాడండి వారు ఏదో మమ్మల్ని ఏమో తీసుకొచ్చి అక్కడ ఉండేవాడిని అధ్యక్ష తీసుకొచ్చి ఇక్కడ వేశారు మాకు వెళ్తారు మాట్లాడండి అందువల్ల అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను భావిస్తున్నా అధ్యక్ష కాబట్టి తమరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నా అధ్యక్ష తక్షణమే దాన్ని రివైజ్ చేసి ఎందుకంటే అధ్యక్ష గత 2 మాసాల నుంచి ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష ముఖ్యంగా శాసనసభ్యులకు పర్వాలేదు కానీ మాజీ శాసనసభ్యులకి చాలా మంది ఇబ్బందిగా ఉన్నది దీన్ని తమరు దృష్టిలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం మెంబర్స్ తాలూకా ఇది రెస్క్యూకి వెళ్ళాలి నేను అందుకే మన మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద తక్షణమే స్పందించి వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు కన్సర్న్ ఆఫీసర్స్కి ఇవ్వవలసిందిగా నేను తమ ద్వారా వాళ్ళకి మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను రామకృష్ణ నిధి రక్షణ నిధి చెప్పండి ఆ నిధి ఏదో ఇవ్వబోయా ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే 2014లో మరి మేమందరం కూడా ఎమ్మెల్యేలు అయ్యాం మరి టీడీపీ ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడింది 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే సానుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అర్హులందరూ కూడా పెన్షన్ లేకుండా ఆపేశారు మరి మీ ద్వారా నేను కోరేది ఒక్కటే మరి ఆ రోజు 5 సంవత్సరాలుగా మేము జన్మభూమి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో వేదిక మీద ఎమ్మెల్యేనే కాకుండా పార్టీ అధ్యక్షులు జన్మభూమి కమిటీ వాడు పాల్గొని ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఒక్క పెన్షన్ కార్డు ఇవ్వకుండా ఆపేసినటువంటి సందర్భాల్లో మరి మీ ద్వారా నేను కోరేది ఒక్కటే 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాం మన ప్రభుత్వం రాగానే మీ అందరికి కూడా న్యాయం చేస్తాం అర్హులందరూ కూడా పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పాం అధ్యక్ష మరి మీ ద్వారా కోరుతున్నాను మరి 5 సంవత్సరాలు కూడా నష్టపోయారు మరి వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆ రోజున మన ప్రభుత్వం లేదు రాగానే ఇవన్నీ కూడా న్యాయం చేస్తానన్నారు మరి మన ప్రభుత్వం వచ్చింది అంటే నవరత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా అమలు చేస్తూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లు ఇస్తే మేము 5 సంవత్సరాలు నష్టపోయాం మళ్ళీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోకుండా త్వరగా 2 నెలల్లో మాకు పెన్షన్లు కొత్త పెన్షన్లు కల్పిస్తామని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష మీ ద్వారా కోరుతూ ఉన్నాను సమస్య అదేనండి పెన్షన్లేనండి ఎవరైనా సరే సార్ కృష్ణం వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ కల్పించాలని కోరుతూ ఉన్నాం మరి అదే కాకుండా మా యొక్క కాన్ఫిడెన్స్ లో చాలా మంది ఎస్టీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజశేఖర్ గారి టైంలో వాళ్ళకి పొలాలు ఇచ్చారు అని కూడా వాళ్ళకి బోర్లు వేసుకున్నారు అని కూడా టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ కూడా ఎల్లనీయకుండా వాళ్ళని యొక్క ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భూమి హక్కు కల్పించి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పంట పండించ కల్పించడంగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను సార్ మినిస్టర్ రెవెన్యూ నోట్ చేసుకుంటారు సార్ రెవెన్యూ గారు లేదు కన్సల్టేషన్ చెప్తాను సార్ ఎలీజా గారు అధ్యక్ష ఈరోజు సభలో మాట్లాడటానికి మొట్టమొదటిసారి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యల గురించి నేను ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష ఈ మధ్యకాలంలో విద్యా సంస్థల్లో ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం మనం అందరం చూసాం అధ్యక్ష
దీని గురించి ఆలోచన చేస్తే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థుల్ని చదువు పేరుతోటి హింసించడం జరుగుతుంది అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్స్ లో. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, వారిని ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చోబెట్టి చదివించడమే కాదు, వారికి శారీరక శ్రమ ఏ విధంగా లేకుండా, శారీరక శ్రమ అసలు చేయకుండా వారిని కట్టడి పెట్టి వారిని ఒక కేజీలో పెట్టి పెంచినట్టు పెంచుతా ఉన్నారు అధ్యక్ష. దీని విషయం సభ్యులందరూ కూడా ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ వారికి శారీరక శ్రమ ఎప్పుడైతే ఉంటుందో మానసిక వికాసం కూడా ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమని ప్రైవేట్ స్కూల్స్ లో కంపల్సరీగా చేయాలనేది ఒకటి చట్టం చేయాలనేది కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మనకి ఈ విద్యా విధానం చూస్తూ ఉంటే 3 భాషలు నేర్చుకుంటున్నాం అధ్యక్ష. ఒకప్పుడు త్రిభాష పద్ధతిని మొదలుపెట్టారు అధ్యక్ష. ఆ త్రిభాష పద్ధతిలో మనం 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం. అయితే ఒక విద్యార్థులకి ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో భాషలు నేర్చుకోవటం అనేది అంత అవసరం కాదు అధ్యక్ష. వారికి సైన్స్ అలాంటివన్నీ కూడా బోధిస్తే మన దేశం నుంచి కూడా చాలా మంది సైంటిస్టులు తయారవుతారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో మనం ఇన్వెన్షన్ డిస్కవరీస్ చూస్తే అధ్యక్ష, దాంట్లో మన భారతదేశం నుంచి వచ్చిన పేర్లు 2-3 తప్ప ఇంకెక్కువ కనపడవు అధ్యక్ష. కాబట్టి విద్యా వ్యవస్థను మార్చి మన దేశంలో కూడా అనేక మంది సైంటిస్టులు వచ్చేలాగా చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మన భారతదేశంలో 125 కోట్ల మంది జనాభా ఉన్నాం అధ్యక్ష. కానీ ఒలింపిక్స్ గేమ్లో కనుక చూస్తే మన పేరు ఎక్కడ కనపడదు అధ్యక్ష. అలాగే కామన్వెల్త్ గేమ్లో కూడా చూస్తే ఎక్కడ కనపడదు అధ్యక్ష. నేను కోరుతూ ఉన్నది ఏంటంటే అధ్యక్ష, ప్రతి మండలానికి వీలైతే, లేకపోతే కనీసం ప్రతి జిల్లాకి ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ స్కూల్స్ ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.